మనలను ఆరాధనలో నడిపించుటకు అనుదిన జీవాహారం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14-16. క్రైస్తవులు తమ విశ్వాసం మరియు నిబద్ధత ఇతరులు స్పష్టంగా గుర్తించలేనంతగా ఈ లోకంతో ఎంత మాత్రం కలిసిపోకూడదు. అటువంటి క్రైస్తవ జీవితం నిష్ప్రయోజనమైనది, దేవునికి పూర్తిగా వ్యతిరేకమైనది. పైవాక్యంలో చెప్పబడిన విధముగా నేడు ప్రపంచం రానురాను మూర్ఖంగా, వక్రజనంగా మారుతుందనడానికి నేడు సమాజంలో జరుగుతున్న వాస్తవాలే నిదర్శనం. అలా దారి తప్పి దేవునికి దూరమైన ఇస్రాయేలీలను గూర్చి మోషే గారు ఈ విధంగా రాశారు. ద్వితీయోపదేశ కాండము 32:5. వారు తమ్మును చెరుపుకొనురి, ఆయన పుత్రులు కారు, వారు కలంకులు, మూర్ఖత గల వక్ర వంశము. దేవునిచే పరిశుద్ధంగా జీవించుటకు ఎన్నుకోబడి ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడిన దేవుని జనాంగమైన ఇస్రాయేలీలు అన్య దేశాలను పోలి నడుచుకొనుచు అన్య దేవతలను పూజించినందున దేవునిచే శపించబడి బబులోను సామ్రాజ్యానికి, అశ్శూరీయులకు బందీలయ్యారు. నేడు మనం కూడా దేవునిచే ఈ లోకం నుండి వేరు చేయబడి సంఘమనే దేవుని తోటలో నాటబడ్డాం. క్రైస్తవులందరూ క్రీస్తునందు నూతన సృష్టి. మనం ఈ లోకంతో స్నేహం చేయకూడదని, లోకానుసారంగా బ్రతకకూడదనే ఆజ్ఞను పొందుకున్నాం. ఈ లోక స్నేహం దేవునితో వైరం. లోకమును ప్రేమించే వారిలో దేవుని ప్రేమ ఉండదు. ఈ లోక సంబంధమైన మూలపాఠములను మనం ఎంత మాత్రం అనుసరించకూడదు. కానీ నేడు కొంతమంది క్రైస్తవులు ట్రెండ్ లేక ఫ్యాషన్ అనే పేరుతో ఈ లోకానుసారుల వరే మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ, వస్త్రధారణ చేసుకుంటూ పేరుకు మాత్రమే క్రైస్తవులుగా జీవించుటకు అలవాటు పడుతున్నారు. కానీ మనం మన మాటలో, వస్త్రధారణలో, నడవడికలో క్రీస్తును లోకానికి చూపించవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనలను పాపంతో నిండిన ఈ చీకటి లోకంలో జ్యోతుల్లా వెలగమన్నాడు. లేఖనాల్లో జ్యోతి అనే పదం పవిత్రత, జ్ఞానం, సత్యం, ఆనందం మరియు దేవుని దృష్టిలో ఆహ్లాదకరమైనదని అనుటకు సూచన. క్రైస్తవులమైన మనం మన మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా దేవుని ప్రేమను, సంకల్పాలను, ఉద్దేశాలను ఈ లోకానికి చాటుటకు దేవునిచే నియమింపబడిన జ్యోతులం. ఈ విషయం మనం ఏమాత్రం మరువకూడదు. ఈ విషయాన్ని మరిచి చాలా మంది ఈ లోకంతో పాటు పరుగులు తీస్తూ దేవుని మాటలకు, ఆయన ఉద్దేశాలకు విలువనివ్వకుండా వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ భ్రష్టులుగా మారుతున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండమీద ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మత్తయి సువార్త 5:14-16 ఇలా వ్రాయబడింది. మీరు లోకమునకు వెలుగయ్యున్నారు. కొండమీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కాని అది ఇంట నుండి వారి కందరికీ వెలుగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ క్షత్రియులను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అలాగని దేవుడు మనల్ని ఈ సమాజానికి దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా సన్యాసులుగా బ్రతకమని చెప్పడం లేదు. గాని ఈ లోక మార్గాలను అనుసరించకుండా మన నడవడి ద్వారా పాపంతో నిండిన ఈ చీకటి లోకానికి వెలుగుగా ప్రకాశించుటకు మనలను ఏర్పరచుకున్నాడు. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనం సనుగులను, సంశయాలను విడిచిపెట్టి మనం పిలువబడిన పిలుపుకు తగినట్టుగా అనుకువతో స్వస్థబుద్ధి గలవారమై ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకుని దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఈ లోకం యొక్క పాప వైఖరిచే కలుగు భ్రమచేత మోసపరచబడకుండా
దేవుడు చెప్పిన విధంగా జీవిస్తూ పాపమనే చీకటిలో అందులుగా ఉన్నవారికి జీవవాక్యమును ప్రకటించే మార్గదర్శకులుగా ఉండాలి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారముగా ఉండక ఈ లోకమును దాని ఆశయు గతించిపోతుందని గుర్తెరిగి వెలుగు సంబంధులుగా ఇహలోక మాలిన్యము మనకంటకుండా జీవించుటకు జాగ్రత్త పడాలి. ఉప్పు నీటిలో జీవించిన చేపలకు ఉప్పదనం రాదు. అలాగే ఈ పాపంలో నిండి ఉన్న ఈ లోకంలో జీవిస్తున్న మనకు పాపం అంటకూడదు. దేవునిచే వెలిగింపబడి నూతన సృష్టిగా మారిన మనం మన సహోదరులకు క్రీస్తు ప్రేమను చూపాలి. ఆ విధముగా దేవుడు మనందరినీ బలపరచాలని వేడుకుందాం. ప్రార్థన. కరుణా సంపన్నుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, ఈ లోకము నుండి మమ్మను ప్రత్యేక పరిచినందుకు మీకు స్తోత్రములు. వేరు చేయబడిన మేము మళ్ళీ ఈ లోకాశలకు లోనవ్వకుండా స్థిరముగా ఉండుటకు సహాయము చేయండి. మీ పిల్లలమైన మేము మీ కుమారుడైన క్రీస్తును పోలి నడుచుకుంటూ ఈ లోకమందు జ్యోతుల వలె వెలుగు వారముగా మలచమని ఈ ప్రార్థన క్రీస్తు శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.